रहा है। शिव पिता का झंडा फहर रहा संसार के कोने कोने, भूमंडल सारा बदल रहा अब दे न सतयुग होने में। शिव पिता का झंडा फहर रहा संसार के कोने कोने में, भूमंडल सारा।
గాజువాక మండలం అగ్రంపూడి బీసీ కాలనీలో ఉన్న బ్రహ్మ కుమారీస్ దివ్య జ్యోతి భవన్ 4 అంతస్తును ప్రత్యేక పూజలు చేసి వేడి పాల్చి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మౌంట్ అబులో జరిగే కార్యక్రమాలను బట్టి నిర్వహణ, ఈశ్వరయ్య శిక్షణ తరగతులు, ఇచ్చిన పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వారిని బట్టి నిర్వహణ చేసేవారే కాకుండా దూర ప్రాంతాల నుండి వచ్చే నిర్వహణకు సుమారు 150 మందికి ఆశ్రమము కల్పించే విధంగా ఇచ్చిన భవనం నిర్మాణం చేయడం పట్ల స్థానిక నిర్వాహకులైన బ్రహ్మ కుమారీలకు అభినందనలు తెలిపారు. విశాఖ జిల్లా బ్రహ్మ కుమారి సంస్థల అధ్యక్షులు రాజయోగి బీకే వేణి మాట్లాడుతూ, మనిషి దురాలోచనలకు దూరంగా ఉండి మనశ్శాంతిగా లోక కళ్యాణం నిమిత్తం ఈశ్వరయ్య ఆశస్సులతో శాంతి సహృదయంతో ఉండే విధంగా బట్టీలు నిర్వహణకు అగరంపూడి దివ్య జ్యోతి భవన్ ఎంతో ఆదర్శంగా ఉందని అన్నారు. విద్యావృత టీబీకే కాలేజీల అధినేత టి బలరామకృష్ణ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర జిల్లాలకే అగరంపూడి డివిజన్ భవన్ ఐకాన్ గా ప్రత్యేకత చెందిందని, ఇచ్చట నిర్వహించే కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పూర్వ ప్రజలకు పిలుపునిచ్చారు. అగరంపూడి బ్రహ్మకుమారి శాఖ ఇన్ఛార్జ్ బీకే రామకోటి మాట్లాడుతూ, ఇంత భారీ ఎత్తున బ్రహ్మకుమారి దివ్య జ్యోతి భవనం నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన బ్రహ్మకుమారికి ధన్యవాదాలు తెలియజేశారు. విశాఖ జిల్లా బ్రహ్మకుమారీస్ల సంస్థల కోఆర్డినేటర్ బీకే సోమేశ్వరి అక్కయ్య సభ ఆధ్వర్యంలో 79వ వార్డు కార్పొరేటర్ రౌడి శ్రీనివాసరావు దంపతులు, 85వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ ఇల్లపు ప్రసాద్, ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ, బొండా అబ్బారావు, జి పూర్ణానంద శర్మ, నక్క రమణబాబు, ఎల్వి రమణ, పిల్లా త్రినాథ్, మురళీనగర్ బ్రహ్మ కుమారీస్ ఇన్ఛార్జ్ బీకే పంకజ, బీకే రాజు మరియు దూర ప్రాంతాల నుండి బ్రహ్మ కుమారీస్ స్థానిక పెద్దలు పాల్గొన్నారు.